ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయము 19-20-21 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. సగోషోదాకరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అంతశంకంతోనూ భూమి ఆకాశంలు కంపించింది. ఆ భయంకరమైన శబ్దం వలన కౌరవులకి భయమేసింది. అవ్యవస్థితాం దృష్ట్వా దాతరాష్ట్రాం కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఓ రాజా, అర్జునుడు తన రథం మీద నుంచొని ధనస్సు బాణం సిద్ధం చేసుకొని శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు. ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచుత. అర్జునుడు యుద్ధరంగంలో సిద్ధపడిన దుర్యోధనను చూసి గాండీవం ఎత్తి శ్రీకృష్ణుడితో, అచ్యుత, రెండు సేనల మధ్యన రథాన్ని నిలుపు అని అన్నాడు. ఒకసారి అభ్యాసం చేసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. సగోషోదాకరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అత వ్యవస్థితాం దృష్ట్వా దాతరాష్ట్రాం కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచుత. ధన్యవాదములు.